హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. రాయదుర్గం దగ్గర కారులో తరలిస్తున్న 50 లక్షల నగదును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును తరలిస్తున్న విక్రమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు తెలిపాడు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డబ్బును సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న డబ్బుతో పాటు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. హవాలా డబ్బుకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, రాయదుర్గం పోలీసు పరిధిలో నిన్న రాత్రి భారీగా హవాలా డబ్బును పట్టుకున్నారు ఇటు రాజనగర్ పోలీసులు. ఇన్నోవా క్రిస్టా వెహికల్ లో తరలిస్తున్న 50 లక్షలకు సంబంధించిన ఆ సొమ్మును కూడా ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకుంది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కూడా ఈ డబ్బును స్వాధీనం చేసింది. రియల్ ఎస్టేట్ కంపెనీ సంబంధించిన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కూడా 50 లక్షల నగదుతో పాటు విక్రమ్ అనే ఒక వ్యక్తిని కూడా పోలీసులు అదుపు తీసుకున్నారు. ఇంకా ఈ సబ్బు ఎక్కడి నుంచి ఇస్తున్నది చెప్పగా ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన డబ్బుని చెప్పడం, ఆధారాలు చూపని చెప్పడంతో కూడా తెల్లమా వేయడంతో ఇటు ఆ రాయదుర్గం పోలీసులు నగదుతో పాటు ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి ఇటు ఆ నగదు స్వాధీనం చేసుకున్న ఐటీ డిపార్ట్మెంట్ కి అప్పగించడం జరిగింది. బలరామ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.